కొనుగోళ్ల విషయంలో కేంద్రంతో ఇది పొలిటికల్ ఫైట్ ఆ నిజంగా ఇష్యూ ఉందా ఇప్పుడు వరి ధాన్యము దేశవ్యాప్తంగా ఉత్పత్తి ప్రీమియం మాట నిజం అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం అనేది ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కింద లేకపోతే మనకు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వమే దానిపైన ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తాయి ఈ రోజు వరి ధాన్యము అవసరం కంటే ఎక్కువ పండుతున్న మాట నిజం అది అది ఏ ప్రభుత్వాలని నిందించవలసిన అవసరం లేదు కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చేసేసి రాష్ట్రంలో చాలా స్పష్టంగా రైతాంగానికి సూచనప్రాయంగా చెప్పారు వరి ఏడ మంచిది కాదు వరి వేస్తే ఊరేటట్టు ఉన్నది అని చెప్తే తాటంత అక్షరాలతో పత్రికలు కూడా రాసినాయి కేసీఆర్ గారు ఏం చెప్పారు కేంద్ర ప్రభుత్వం చెప్పిందే ఇక్కడ వచ్చి చెప్పారు మరి చెప్పినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ లో మంత్రి గారు ఈ ఇరువురు కూడా కేంద్ర ప్రభుత్వం ఈ సూచన చేసింది రాజకీయాలు వేరు మీరు విమర్శించండి ప్రభుత్వం వచ్చేసారి ఎన్నికల్లో పోటీ చేయండి అది వేరే విషయం కానీ మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనను గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెప్తే మన వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు పదే పదే చెప్తే రేచగొట్టే ఉపన్యాసాలు మీరు యాసంగిలో వరి నాట్లు వేయాలి మెడల్ వంచుకొని ఇస్తాం కేసీఆర్ అని చెప్పి ఉపన్యాసాలు ఇచ్చాను మరి ఇప్పుడు కొనియమని చెప్పండి అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ పెట్టి కొనుగోలు చేయొచ్చు కేంద్రం కొనలేని పరిస్థితుల్లో ఉందని బీజేపీ నాయకులు చెప్తుంటాం బ్రహ్మాండంగా ఉంటాము ఎక్కడికి పోవాలి వరి ధాన్యం తీసుకోవాల్సింది నువ్వే కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దేశంలో నీ అధికారం ఉంది కదా మేము అదే చెప్తున్నాం ఇప్పుడేదే మీ గత 7 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసలతోనే కొంటున్నది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పు చేసింది బ్యాంకుల దగ్గర చేసి కొని కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సిఐకి మళ్ళీ వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతోని బ్యాంకు అప్పు విత్ ఇంట్రెస్ట్ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది కాబట్టి ఇలా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఎవరి చేతిలో ఉన్నది పేద వర్గాలకు అన్ని రాష్ట్రాల్లో పట పంచేటువంటి మీరు మాకు చాతనైతలేదు ఇవ్వమని చెప్పేసండి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మాకు చాతనైతలేదు ఈ అధికారం కూడా మీకు ఇస్తామని చెప్పండి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నది మేము మాకు చాతనైతలేదని చెప్పండి ఎస్ తెలంగాణ రాష్ట్రమే విదేశాలతో రాష్ట్రాలతో మాట్లాడుకుంటుంది లేకపోతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మేమే తీసుకుంటాం ఇప్పుడు విదేశాలకు ఎగుమతి రాష్ట్ర ప్రభుత్వం చేసే అవకాశం లేదా అని ఎవరు మాట్లాడతారండి మాకు ఫారెన్ మినిస్టర్ వాళ్ళ చేతిలో ఉన్నది కామర్స్ మినిస్టర్ వాళ్ళ చేతిలో ఉన్నది అమ్ముకుంటే అమ్ముకోవచ్చు కానీ నీకు రూల్స్ రెగ్యులేషన్స్ స్టడీ చేయాలి ఎక్కడెక్కడ డిమాండ్ ఉందని తెలుసుకోవాలి ఎక్కడ సరుకు కొంటారో తెలవాలి కదా అదంతా ఒక సిస్టమ్ ఉంటుంది అది ఫారెన్ మినిస్ట్రీ ఉంటుంది కామర్స్ మినిస్టర్ ఎందుకంటే కేంద్రంలో కామర్స్ మినిస్ట్రీ ఫారెన్ మినిస్టర్ ఎందుకున్నది అవసరం నేను ఉందా లేదా నాకు తెలియదు ఉన్నదా లేదా ఇంకో ఇది ఉంది ఈ పంట పండియండి ఇది లేదు పండియకండి అని చెప్పాలి కదా అంటే బోనస్ ఇస్తే కనీస మద్దతు ధరకు తాము కూడా కొంటామని రైస్ మిల్లర్లు కూడా చెప్తున్నారు అవునండి అవన్నీ చేస్తాం మేము ఇప్పుడు వీడు చేసేయండా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మేము మీకు పిఎస్సిఎస్ ఎవరు పెట్టారు వాళ్ళు పెట్టారా కేంద్ర ప్రభుత్వం పెట్టిందా ఎక్కడైనా మన కోవిడ్లో ఒక గింజన కొన్నదా బీజేపీ 15 రాష్ట్రాలు పరిపాలిస్తుంది కదా ఒక్క గింజైనా ఉన్నది ఏ రాష్ట్రంలోనైనా మన పక్కకున్న కర్ణాటకలో కానీ మన పక్కకున్నటువంటి మొన్నటిదాకా పరిపాలించిన మహారాష్ట్ర కానీ లో ఈరోజు పరిపాలిస్తున్నటువంటి గుజరాత్ కానీ ఈరోజు పరిపాలిస్తున్న మధ్యప్రదేశ్లో కానీ ఈరోజు పరిపాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో కానీ ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం బీహార్లో కానీ ఒక గింజైనా ఉంటుందా బీజేపీ ప్రభుత్వాలు టీఆర్